గ్రామాలు మా శరీర ప్రాంగణం అని ఐ లవ్ యూ జీడిపి గట్టి దుద్దిన పల్లి యజుడు రెండ మధ్యలో యజుడు ఇక్కడ కూడా పోలీస్ ట్రైనింగ్లు కానీ అవి అయితే మంచిగా ఆడుకోవడానికి ఎట్లా చేసిర్రు చూడు అంతేకాదు ఈ చుట్టుపక్కల చూడండి చుట్టుపక్కల 300 మొక్కలు పెట్టింది ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. అదేవిధంగా ఇగో పాత్వే కూడా తయారు చేస్తారు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చూడండి గదేనుల్లా ఇదేమో వాలీబాల్ కోర్టు చూడండి అటొకటి ఇటొకటి ఉన్నది చూడు చుట్టూ కంచెనాటిలు మంచిగా ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నది చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఇక్కడ ఎర్రమట్టి కూడా తేవడం జరిగింది. చూడవచ్చు ఇది పెద్ద ఎత్తున కూడా అంటే వాలీబాల్ కోర్టు కావచ్చు లేకపోతే రన్నింగ్ కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా చూడవచ్చు. అక్కడ మరి ఈ పోలీస్ ట్రైనింగ్ అయినప్పుడు సో ఇది పోలీస్ ట్రైనింగ్ కావచ్చు మరి పిల్లల కొరకు ఏ విధంగా చేస్తాడు చిత్తపదాలమే ఉన్నది అగ్రుకుంటులు ఆగభాగం పట్టిస్తాను మరి వ్యాయామం అనేది చాలా బాగా ఉంటుంది. మరి ఇక్కడ చూడవచ్చు చాలా ఉపయోగకరంగా. చెప్పు బ్రో నీకు ఏ విధంగా అనిపిస్తుంది? మరి ఇప్పుడు ఇక్కడ గట్టుదుద్దినపల్లిలో ఐ లవ్ యూ గట్టుదుద్దినపల్లి అన్నట్టుగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏ విధంగా మరి యూజ్ అవుతుంది మీకు? మరి మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నా? నీ పేరేంటి చెప్పు, ఏ ఊరు మీది? మరి గట్టుదుద్దినపల్లి. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. మరి దేవసతి రెడ్డి గారు మా సర్పంచ్. దీన్ని మరి ఇట్లా ఈ జీడిపి ఐ లవ్ జీడిపి ఉంటే బాగుంటుంది కదా అని దీన్ని స్టార్ట్ చేసిండు. మాకు సంతోషంగా ఉంటుంది కదా. అంటే నీకు ఏ విధంగా ఉపయోగం అవుతుంది అంటే ఇప్పుడు మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇట్లా అంటే పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ ప్రిపేర్ ఇప్పుడు మనకు ఆర్మీ సెలెక్షన్ కావచ్చు. ఏ విధంగా ప్రిపేర్ అవుతారా ఇక్కడ? మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ ఇట్లా. అంతేకాకుండా చిన్నపిల్లల వరకు ఆట వస్తువులు అంటే జారుడు బల్ల కావచ్చు లేకపోతే ఉయ్యాల కావచ్చు ఇక్కడ అటు ఇటు తిరిగేది కావచ్చు. అరే 50 రూపాయలు సరే ఇవ్వని చూడచ్చు. ఇది మరి కరీంనగర్కు మరియు వరంగల్ హుజూరాబాద్ హైవేకు మరి దగ్గరలో ఉన్నది. పిల్లగాళ్ళు కూడా చూడవచ్చు ఎంత సంతోషంగా ఉరుకుతారు చూడవచ్చు. మరి ఐ లవ్ యూ జీడిపి గట్టుదుద్దినపల్లి చుట్టూ కూడా
దీనికి పెట్టి చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు